అరే ఏంది నువ్వు నిజం దయ్యం లెక్క అయినావు? మీరు ఇటు కుంకుమ పెట్టుకోండి, అప్పుడైతేనే వాళ్ళకిట భయపడతారు. అరే గాయత్రి, నువ్వు కూడా నిజంగా దయ్యం లెక్కనే ఉన్నవే. తెలిసిపోయిందా మీ అందరికీ? తెలిసిపోయిందా అక్క? ఇప్పుడు దయ్యం లెక్క యాక్టింగ్ చేయాలంటే ఏం చెయ్యాలి? అరే ఏం లేదు, ఇట్లా నిల్చొని అన్నాను. చాలా భయపడతారు. అరే ఎందుకు మీసాలు పెట్టుకున్నావు? అమ్మ ఎందుకు మీసాలు పెట్టుకున్నావు? మీసాలు పెట్టుకుంటే ఇంకెక్కువ భయపడతానని పెట్టుకున్నానే. అక్కడ నడవక్క భయపడదాం. ఫస్ట్ లైట్లు బంధిద్దాం. గాయత్రి ఆడ బీర్వకాడ ఉంటుంది, నేను ఇక్కడ హాల్ మూల కాడ ఉంటా. అక్కను కిచెన్ ఉండు. అయితే ఫస్ట్ గాయత్రిని చూసి హాల్లోకి వస్తారు, నన్ను చూసి నీ దగ్గరకు వస్తారు. సరేనా? అప్పుడు ముగ్గురు మూడు జాగాలో ఉంటాం. సరేనా? అప్పుడు వాళ్ళు భయపడతారు. సరేనా? ఏడిపోయే ఛాన్స్ ఉండదు. నడు నడు అదే నిజంగా దయ్యం లేకనే యాక్టింగ్ చేయి. గాయత్రి నీకు ఎట్లా చూసినా అట్లా చేయి. సరేనా? అరే నేను ఇట బెడ్రూమ్ లో పోతేనే. అమ్మ బెడ్రూమ్ నాలుగు కిచెన్ లాగా. ఏంది దయ్య ఏషం వేసుకున్నా గానీ అట్లనే లొల్లి పెడుతురు. చెప్పిన జాల ఊరు సప్పుడేక. సరే పోయాను. అరే ఏంది ఇంకా వస్తున్నారు వాళ్ళు? అరే ఏమోని, ఒక పంచి గ్లాస్ ఇస్తే వస్తారు. ఆ సరే అయితే. పిల్లి కూడా పడద్దు, ఎప్పుడు చూసినా మా ఇంట్లోకి వచ్చి గ్లాస్ పడేస్తారు. నేను ముగ్గురు ఎటు వేరు ఏ జానేలు ఎవ్వే, ముగ్గురు ఎడుకో వేరు ఇంత రాత్రి కూడ ఏ జానేలు ఎవ్వే. ముగ్గురు ఎడుకోవేరు, ఎడికేది ముగ్గురు కదే ఆడుతున్నా. ఎడిపోయారు నా చూసేదన్నాడు. ఈ జానవి నీకేదో సపోర్ట్ వస్తుందా? వస్తుంది. చూద్దాం. అరే నాడు బయటికి పోయి చూద్దాం అన్నాడు. నాడు ఎవరు దాయిడెవరో ఉండు. Hey!
నడుములో పట్టుకోండి దీన్ని పట్టుకోండి. ఇప్పుడు ఎప్పుడు రే మీకేమేం కావాలి పిక్కొని తినుర్రి. నేను జానే ముక్కు తినేస్తా. అరే వద్దే తన ముక్కులో చీమడుంది కావాలంటే కాని తిను. అయితే నా ముక్కులో చీమిడి చూసుకోండి చూసుకో. అరే దీని ముక్కులో ఇటుంది చీమిడి ఇట్లా కాదు కాళ్ళు మంచి ఉన్నాయే తినుర్రి. మాకేం కావాలన్నా అది ఇస్తారా? అయితే మేము చెప్పినట్టు మీరు చెయ్యాలి. ఇప్పటి నుంచి మీ అక్కడ చెప్పిన మాట వినాలి లేకపోతే మేము వస్తాం. మీ ముక్కులు మీ చేతులు కళ్ళు తినేస్తాం. మిమ్మల్ని కోరుకొని ఇంటికి కూడా వస్తా.